हाई फ्रेंड्स वेलकम टू अत्ता कोडल वंटिल्लू इरोज मनो शीताकालंलो पेरुगु एला तोडबेट्टुकोवाली बागा गड्डला पेरुगु अव्वालंटे एला चेयालनि चूपिस्तुन्नानु पाल पैकेट इला तीसुकुंटां कदा इलागा मरिगिंचंडि बागा मरिगिन तर्वात पालुनि కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు చల్లారబెట్టుకోవాలి. నీటిలో పెట్టకుండా మామూలుగా చల్లారబెట్టుకోవాలి. ముందు పాలను మరిగించుకుందాం. మరుగుతున్నాయి కదా, పాలు మరిగిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు శీతాకాలం, చాలామందికి పెరుగు బాగా తోడుకోవట్లేదు, ముక్కలు ముక్కలుగా అవ్వట్లేదు, గడ్డలాగా ఉండట్లేదు అంటున్నారు. దానికోసం నేను చూపిస్తున్నాను పాలు. ఇప్పుడు శీతాకాలంలో మనం కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు వేడిగా ఉండే పాలలోనే వేయాలి. మామూలుగా సమ్మర్లో అనుకోండి చల్లగా పాలు అయ్యాకే వేయాలి, ఎందుకంటే అది ఇరిగిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా, మరిగిన తర్వాత చల్లా పెట్టుకుందాం. బాగా మరగాలి. బాగా పొంగొచ్చేటట్టు మరగాలి. మరిగిన తర్వాత ఒక పక్కకి దించుకొని మనం చల్లారి పెట్టుకోవాలి. అలా ఉంటే గిన్నెతో ఉంటే కొంచెం ఒక 10 నిమిషాల్లో చల్లారిపోతాయి పాలు. ఒకసారి చల్లారిన తర్వాత ఇలాగ పెరుగు తోడేసిన గిన్నె ఏదో ఉంటుంది కదా అందులో వేసుకోండి. ఇలా మనం చూసుకోవాలి, గోరువెచ్చగా ఉన్నాయి కదా. ఇలాంటప్పుడే మనం పెరుగు వేయాలి. ఇలా తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఈ పెరుగుని బాగా ఒక స్పూన్ వేయాలి. ఒక హాఫ్ లీటరు పాలుకి ఒక స్పూన్ వేయండి సరిపోతుంది. ఇలా కొంచెము ఇలా వాటర్ లాగా ఉన్నది కూడా వేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ పెరుగు ఈ పాలల్లో వేయాలి. ఇవి పాలు గోరువెచ్చగా ఉన్నాయి. ఈ గోరువెచ్చగా ఉన్న పాలని లో మనం పెరుగు వేసాం కదా, వేసిన తర్వాత అలా వదిలేయకూడదు, ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం దీని మూత పెట్టేయాలి. దీన్ని కప్పు తీస్తాము. ఇలాగా ఇలాగా టైట్గా మూత పెట్టాలి. పెట్టి ఇలా కిటికీల దగ్గర ఓపెన్గా గాలి తగిలే ప్లేస్లో ఉంచకుండా, గాలి తగలకుండా ఉండే ప్లేస్లో మనం పెట్టామంటే పెరుగు గడ్డలాగా తయారవుతుంది. శీతాకాలం కాబట్టి కొంచెం వేగమే తోడుపెట్టుకోవాలి. సాయంత్రం 6 గంటలకి ఇలా తోడుపెట్టారనుకోండి మీకు ఉదయానికి పెరుగు రెడీ అవుతుంది. కొంచెం ఎక్కువ గంటలు ఉంటేనే పెరుగు మనకి గడ్డలాగా టేస్ట్గా పెరుగు తోడుకుంటుంది. ఇలా చేయాలి. ఇది మనం మార్నింగ్ చూసుకుందాం ఎంతగైందో చూపిస్తాను. ఇప్పుడు పెరుగు ఎలా తోడుకొని చూద్దాం. చూసారా ఎంత గట్టిగా తోడుకుందో. ఇలాగా మనం పెట్టేటప్పుడు రాత్రి ఇలాగ పోల్తిని కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ కిందని వేయండి, ఎందుకంటే ఫ్లోరింగ్ చల్లదనం కూడా ఈ పాలు చల్లబడతాయి, అప్పుడు మన పెరుగు గడ్డలాగా అవ్వదు. అందుకోసం కిందన ఏదో ఒకటి వేయండి. చూసారా ఎంత గడ్డలాగా అయిందో. ఇంకా ఇప్పుడు టైము 6 అయింది, నాకు అవసరం అని నేను తీసేస్తున్నాను. చూసారా చూడండి ఇలాగా గడ్డలాగా మనకి బాగా అవుద్ది. మరొక 1/2 గంట బయట ఉంచుకుంటే మంచి టేస్ట్ పులుపు వచ్చిన టేస్ట్ వస్తుంది. ఇలాగా శీతాకాలం పెరుగు తోడుపెట్టుకోండి. ముందు మనకి వేడిగా ఉండాలి పాలు, కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలి. పెరుగు ఒక 1/2 లీటర్కి ఒక స్పూన్ పెరుగు వేసి బాగా స్పూన్తో కలపండి. మీ కిందని మీదని కొంచెం మూత గట్టిగా పెట్టాలి. కిందని ఏదైనా పోల్తిన్ కవర్ కానీ క్లాత్ కానీ కిందని పెట్టి దాని మీద గిన్నెతో పెట్టండి. అలాగైతే మనకి గడ్డలాంటి పెరుగు తయారవుతుంది. శీతాకాలం కూడా మనం ఈ పెరుగుని రుచిగా తయారు చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.